ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక తిరుమలకు చేరుకున్నారు. ఆయన కాలినడకన ఏడు కొండలు ఎక్కుతున్నారు. కొండపైనే తన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు పవన్ కళ్యాణ్. రేపంతా కొండపైనే ఉంటారు. అన్నప్రసాద భవనం, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లతో పాటు లడ్డు తయారీ కేంద్రాలను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. ఎల్లుండి తిరుపతిలో జరిగే వారాహి సభకు హాజరవుతారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో తిరుమల చేరుకోనున్నారు. ఆయన కాలినడకన ఏడు కొండలు ఎక్కుతున్నారు. కొండపైనే తన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు పవన్ కళ్యాణ్. రేపంతా కొండపైనే ఉంటారు. అన్నప్రసాద భవనం, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లతో పాటు లడ్డు తయారీ కేంద్రాలను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. ఎల్లుండి తిరుపతిలో జరిగే వారాహి సభకు హాజరవుతారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో తిరుమల చేరుకోనున్నారు. ఆయన కాలినడకన ఏడు కొండలు ఎక్కుతున్నారు. కొండపైనే తన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు పవన్ కళ్యాణ్. వీటన్నింటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. ఎస్ వర్మ. ఎస్ వర్మ చెప్పండి, ఇక పవన్ కళ్యాణ్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అక్కడ తిరుమలలో మెట్ల మార్గంలో పవన్ కళ్యాణ్ ఎక్కుతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ ఆయన కాస్త నీరసంగా ఉన్నట్లు కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు? సునీత, పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే తిరుమలకు చేరుకొని ఉన్నారు. ఆయన కాలినడక మార్గంలో అలిపిరి మార్గం గుండా తిరుమలకు వస్తున్నారు. అయితే ఆయన చాలా నెమ్మదిగా శ్రీవారి ఈ మెట్లను సంబంధించి ఎక్కుతూ ఉన్నారు. అక్కడక్కడ ఆగుతూ నెమ్మదిగానే పైకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అలసిపోయినట్లుగా కూడా కనిపిస్తున్నారు. దీంతో నెమ్మదిగానే అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ కూడా ఆలస్యంగానే తిరుమలకు మరి కాసేపట్లో ఆయన చేరుకొని ఉన్నారు. పైకి తిరుమల రాగానే అక్కడ నేరుగా ఇక్కడ గాయత్రి గెస్ట్ హౌస్ లో ఆయనకు బస ఏర్పాట్లు చేశారు. రేపు శ్రీవారిని దర్శించుకుంటారు. రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. రేపు శ్రీవారి దర్శనం తర్వాత అన్నప్రసాద భవనాన్ని పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. అక్కడ భక్తులకు చేస్తున్న ఏర్పాట్లను కానీ ప్రసాదాల నాణ్యత కానీ ఆహార నాణ్యతను పరిశీలిస్తారు. అలాగే వైకుంఠ క్యూ కంపార్ట్మెంట్లు కూడా పవన్ కళ్యాణ్ రేపు వాటిని కూడా పరిశీలిస్తారు. అనంతరం లడ్డూ కౌంటర్లకు వెళ్ళి అక్కడ కూడా లడ్డూ నాణ్యత పైన కూడా ఆయన పరిశీలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పవన్ రాక సందర్భంగా భారీ స్థాయిలో ఆయన అభిమానులు ఆయనతో పాటు కాలినడకన తిరుమలకు చేరుకుంటున్నారు. ఎయిర్పోర్ట్ నుంచే కూడా పవన్ కోసం వాళ్ళు మధ్యాహ్నం నుంచి కూడా ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి తొలుత పద్మావతి గెస్ట్ హౌస్ కి చేరుకుని అక్కడ నుంచి నేరుగా అలిపిరికి వచ్చి తన కాలినడక అయితే ఆయన ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ చాలా వేగంగా కేవలం 2 గంటల్లోనే తిరుమల మెట్లు అలిపిరి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈసారి మాత్రం ఆయన చాలా అలసిపోయినట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఆగి ఆగి విశ్రాంతి తీసుకుంటూ కూడా నెమ్మదిగా మరి కాసేపట్లోనే ఆయన తిరుమలకు చేరుకునే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ఇక రేపు శ్రీవారి దర్శనం అనంతరం కూడా అక్కడ ఉన్న మిగతా స్థలాలను కూడా పరిశీలన చేసిన తర్వాత రాత్రి తిరుమలలోనే, రేపు కూడా తిరుమలలోనే పవన్ కళ్యాణ్ ఉంటారు. అనంతరం ఎల్లుండ తిరుమల నుంచి తిరుపతికి చేరుకొని వరాహి సభలో ఆయన యొక్క ఏదైతే దీక్ష ఉందో, ప్రాయశ్చిత్త దీక్ష, లడ్డు దోష నివారణ చేపట్టిన ఆ 11 రోజుల దీక్షను ఆయన విరమిస్తారు. అలాగే బహిరంగ సభ ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించబోతున్నారు. ఇక్కడ ఈ సభకు ఈసారి హిందూ సంఘాలను కూడా, మఠాధిపతులను కూడా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఈ సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడతారు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది కూడా
ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద సుప్రీం కోర్టు ఏదైతే వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సాధారణంగా ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన మాట్లాడతారని చెప్పి తొలుత అనుకున్నారు, కానీ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నేరుగా తిరుమలకు వచ్చేయడం జరిగింది. మరి తిరుమల గాని తిరుపతి గాని ఈ లడ్డు అంశం పైన ప్రస్తుతం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఆయన మునుపటిలాగా మాట్లాడతారా లేదన్నది కూడా ఒక పొలిటికల్ గా కూడా ఆసక్తి రేపుతోంది. సునీత, రైట్ వర్మ, థాంక్యూ.